సౌందర్య వేదం ఈ విభాగంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది. ఇదే నల్ల మచ్చలు. ఈ నల్ల మచ్చలను ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం. చాలామంది యువతీ యువకుల సమస్య ఇది. ముక్కు మీద నల్లగా మచ్చలు తయారవుతూ ఉంటాయి, చెంపల మీద తయారవుతూ ఉంటాయి, అలాగే ఈ పెదాల చుట్టూ కూడా నల్లటి మచ్చలు తయారవుతూ ఉంటాయి. దీంతో మహా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అయితే ఇంట్లో ఉండేటటువంటి సహజ సిద్ధమైన పదార్థాలతోటి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆసక్తికరమైనటువంటి ఈ విధానాలు అలాగే ఈ పద్ధతులు వీటిని తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది నారింజ తొక్కల గురించి. నారింజ తొక్కలు వీటిని బాగా ఎండబెట్టుకోండి, ఎండబెట్టుకొని పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడికి నిమ్మరసాన్ని, తేనెని, పాలని ఒక్కొక్కటి చెంచాడు, అంటే నారింజ తొక్కల పొడికి చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె, చెంచాడు పాలు, ఇవి కలపండి, బాగా కలిగి తిప్పండి. ఈ మిశ్రమాన్ని నల్లటి మచ్చలు ఎక్కడైతే తయారయ్యాయో అక్కడ రాసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలాగా వారానికి 2 లేదా 3 సార్లు క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది, క్రమంగా ఈ నల్ల మచ్చలు తగ్గుతాయి. ఇలాంటిదే బొప్పాయి, కలబంద ఈ పదార్థాలను ఉపయోగించి చేసుకునే ఒక మంచి ప్యాక్. దీంతో కూడా నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు. ఎలా? బాగా పడినటువంటి బొప్పాయి గుజ్జు 2 చెంచాలు తీసుకోండి. దీనికి 1 చెంచాడు చొప్పున తేనెని, కలబంద గుజ్జుని వేయండి. అంటే చెంచాడు తేనె, చెంచాడు కలబంద గుజ్జు, ఈ 2 వేయండి. తర్వాత 2 చెంచాల పాలు కూడా పోయండి. పోసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నల్లటి మచ్చలు ఎక్కడైతే తయారయ్యాయో అక్కడ అప్లై చేయండి. చేసుకుని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ప్యాకు వారానికి 3 లేదా 4 సార్లు క్రమం తప్పకుండా మీరు అప్లై చేస్తున్నారనుకోండి, క్రమంగా ఈ నల్ల మచ్చల తీవ్రత తగ్గుతుంది. ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన పదార్థం బంగాళదుంప. బంగాళదుంప రసంతో కూడా ఈ నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు. ఇది ఎలాగంటే, బంగాళదుంప రసం తీసుకోండి. ఎప్పుడు తాజా ఫ్రెష్ బంగాళదుంపలు తీసుకొని చిన్నగా తరిగి గ్రైండర్లో వేసి గుజ్జు తయారు చేసి ఆ గుజ్జుని పిండితే బంగాళదుంప రసం వస్తుంది. ఇలాగ ఈ బంగాళదుంప రసం తీసుకొని నల్లగా ఉన్న చోట అప్లై చేయండి. కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. తరచుగా మీరు ఇలా చేస్తూ ఉంటే ఈ మచ్చలు తగ్గుతాయి, చర్మం తిరిగి సాధారణ రంగులోకి వస్తుంది. ముఖ్యంగా సూర్యరశ్మి కారణంగా వచ్చేటటువంటి నల్ల మచ్చలకి ఇది మంచి పరిష్కారం. ఇలాంటిదే నల్ల మచ్చలు తగ్గించే మరొక చక్కటి ప్యాక్, పసుపు నిమ్మరసాన్ని ఉపయోగించి చేసుకునే ప్యాక్. దీని గురించి తెలుసుకుందాం. పసుపు నిమ్మరసం 1 చెంచాడు చొప్పున తీసుకోండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీకు ఎక్కడైతే నల్ల మచ్చలు తయారయ్యాయో ఆ ప్రాంతంలో అప్లై చేయండి. కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ వల్ల నల్ల మచ్చలు తగ్గుతాయి. తగ్గటం మాత్రమే కాదు, మేని ఛాయ కూడా మరింత మెరుగవుతుంది. ఇలాంటిదే అరటి జామ, వీటిని ఉపయోగించి చేసుకునేటటువంటి ప్యాక్. ఇది కూడా మచ్చలు తగ్గిస్తుంది. బాగా పండినటువంటి అరటి అలాగే బాగా మగ్గినటువంటి జామ, ఈ 2 పళ్ళు తీసుకోండి. మిక్సీలో వేయండి, మెత్తటి గుజ్జులాగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీకు ఎక్కడైతే నల్ల మచ్చలు తయారయ్యో అక్కడ ఆ ప్రాంతంలో అప్లై చేయండి. 5 నుంచి 10 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా కాకుండా కేవలం అరటి పండును కూడా వాడచ్చు మీరు. అరటి పండు కూడా ఈ నల్ల మచ్చల సమస్యకి చెక్ చెప్తుంది. బాగా పండినటువంటి అరటి పండుని కట్ చేయండి. చిన్న ముక్క తీసుకొని దాని రంగు మారే వరకు మచ్చలు ఉన్న ప్రాంతంలో రుద్దుతూ ఉండండి. ఇలా క్రమం తప్పకుండా రోజు చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది, ఈ నల్ల మచ్చల తీవ్రత తగ్గుతుంది. ఇలాంటిదే నల్ల మచ్చలు తగ్గించే మరొక మంచి ప్యాకు పాలు, తేనెను ఉపయోగించి చేసుకునే ప్యాక్. ఇది ఎలాగంటే, ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో 1 3 చెంచాల పాలు తీసుకోండి. అలాగే 1 చెంచాడు తేనెని, 1 చెంచాడు పెరుగుని వేయండి. బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 1 దూదితోటి తీసుకొని మచ్చలు ఉన్న చోట అప్లై చేయండి. తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలాగా వారానికి 2 లేదా 3 సార్లు క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉంటే నల్ల మచ్చల తీవ్రత తగ్గుతుంది, మంచి ముఖ వర్చస్సుని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇంకా ఇలాంటివి చాలా చేసుకోవచ్చు. ఉదాహరణకు అవకాడో, అలాగే విటమిన్ ఈ ఉండేటటువంటి నూనె, ఇంకా ఆముదం, పుదీనా, అలాగే యాపిల్ సైడర్ వెనీగర్, పసుపు, ఇవన్నీ సహజసిద్ధమైన పదార్థాలు. వీటిని ఉపయోగించి కూడా ఈ నల్ల మచ్చల తీవ్రతను తగ్గించుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఈ నల్ల మచ్చలు అనేవి ఏదైనా వ్యాధులకి, అంతర్గత వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటాయి.
థైరాయిడ్ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ, అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శుభం.